సింగరేణి బొగ్గు బ్లాక్ల ప్రైవేటీకరణకు వ్యతిరేకంగా మహాధర్నాకు సిద్ధమయ్యారు బిఆర్ఎస్ శ్రేణులు. కాసేపట్లో గోదావరి కని మెయిన్ చౌరస్తా వద్ద మహాధర్నా నిర్వహించనున్నారు. ఉదయం 9 గంటల నుండి మధ్యాహ్నం 1 గంట వరకు ధర్నా చేయనున్నారు. బిఆర్ఎస్ ప్రజా ప్రతినిధులు, కార్మిక సంఘాల నేతలు, కార్మికులు ధర్నాలో పాల్గొంటారు. మోదీ హటావో, సింగరేణి బచావో నినాదంతో మహాధర్నా చేపట్టింది బిఆర్ఎస్. మరింత సమాచారం మా ప్రతినిధి సతీష్ ని అడిగి తెలుసుకుందాం. సతీష్, ఈ రోజు మహాధర్నాకు సిద్ధమయ్యారు, సింగరేణి బొగ్గు బ్లాక్ల ప్రైవేటీకరణకు సంబంధించి మహాధర్నాకు సిద్ధమయ్యారు, డీటెయిల్స్ ఏంటి? ఎస్, సింగరేణి బొగ్గు అన్న వేలాన్ని నిరసిస్తూ గత కొంతకాలంగా బీఆర్ఎస్ కావచ్చు, తెలంగాణ బొగ్గు గని కార్మిక సంఘ నాయకులు కావచ్చు, వీరంతా కూడా వ్యతిరేకంగా సింగరేణి వ్యాప్తంగా ఆందోళన కొనసాగిస్తున్నటువంటి పరిస్థితి. ప్రస్తుతం కూడా సింగరేణి వ్యాప్తంగా నిరసన కార్యక్రమాలు కొనసాగుతున్నాయి. ఎమ్మెల్యే ఆధ్వర్యంలో మహాధర్నాల కార్యక్రమాలు కొనసాగిస్తున్నారు. ప్రధానంగా బొగ్గు గనులు వేలం వేయడాన్ని ఇటు మొదటి నుంచి కూడా బీఆర్ఎస్ వ్యతిరేకిస్తుంది. ఇప్పటికే గన్లపైన నిరసన కార్యక్రమాలు కొనసాగించడం జరిగింది. ఈ రోజు కూడా ఇటు పెద్దపల్లి జిల్లాలోని రామగుండం రీజియన్తో పాటు సింగరేణి వ్యాప్తంగా అంతా కూడా నిరసన కార్యక్రమాలు కొనసాగుతున్నాయి. పెద్ద ఎత్తున కార్మిక వర్గాన్ని సమావేతం చేస్తూనే ఇటు ఆందోళన కొనసాగించేందుకు బీఆర్ఎస్ వ్యూహాత్మకంగా ముందుకెళ్తున్న పరిస్థితి కోల్బెల్ట్ వ్యాప్తంగా కనిపిస్తుంది. ప్రస్తుతం రామగుండం ప్రాంతంలో మహాధర్నా కార్యక్రమం కొనసాగుతుంది. గోదావరి కానీ చౌరస్తా వేదికగా మహాధర్నా కార్యక్రమాన్ని కొనసాగిస్తున్నారు. సింగరేణి ప్రైవేటీకరణ కుట్రలపైన, అదేవిధంగా బీజేపీ సర్కారు పైన వ్యతిరేకంగా మహాధర్నా కార్యక్రమాన్ని కొనసాగిస్తున్నారు. ప్రస్తుతం నాకు అందుబాటులో రామగుండ ఎమ్మెల్యే కోరుకండి చందర్ ఉన్నారు. బీజేపీ మాత్రం బొగ్గల్లో ప్రైవేటీకరణ చేయడం లేదని చెప్తుంది, మీరేమో ప్రైవేటీకరణ చేస్తున్నారని చెప్తున్నారు. అసలు ఏది వాస్తవం, రాజకీయ కోణాన్ని చూస్తున్నారా, ఎట్లా చూస్తున్నారు ఇదంతా మీరు? మేము ప్రత్యక్షంగానే జరిగినటువంటి సంఘటననే చెప్తా ఉన్నాం. మోడీ రామగుండంకు వచ్చినప్పుడు ప్రైవేటు పరం చేయమని వేదిక మీద ప్రకటించింది. నవంబర్ 26 నాడు బెంగళూరులో మైనింగ్ అండ్ జ్యువెలజీ డిపార్ట్మెంట్కి సంబంధించి సింగరేణి బొగ్గు బాయిలల్లో 4 బొగ్గు బాయిలను వేలం వేస్తున్నామని కూడా ప్రకటించారు, దానికి తేదీ ప్రకటించారు. మేము ఆ రోజు పెద్ద ఎత్తున ఉద్యమ కార్యాచరణ కూడా తీసుకున్నాం. ఆ సందర్భంలోనే హెచ్చరిక కూడా చేసినాం, మోడీ ఆ రోజు నువ్వు ఇక్కడికి వచ్చి మాట్లాడినటువంటి మాటలు మరి ఏమైనాయి, ఈ బాయిలను మళ్ళీ ప్రైవేట్ పరం చేసేటువంటి కుట్రలో భాగమే కదా ఈ వేలం వేసేటువంటి ఆలోచన, ఈ వేలం వేసే విధానాన్ని ఆపాలని మేము డిమాండ్ చేసినాం. ఆ రోజు డిమాండ్ చేసినాం, ఈ రోజు కూడా. ప్రధానంగా బీజేపీ చెప్తుంది ఏంటంటే 49% షేర్ మాత్రం ఉంది, 51 ఏదైతే తెలంగాణ ప్రభుత్వం ఉంది, మీదే అజమాయిషిగా ఉన్నప్పుడు మేమెందుకు వేలం వేస్తామని చెప్పి ప్రధానంగా బీజేపీ ప్రశ్నిస్తుంది. బీజేపీ కేంద్ర ప్రభుత్వానికి మేము అడిగేది ఒకటి, 2015లో ఎంఎండిఆర్ యాక్ట్ 2015 పేరిట ఒక సర్క్యులర్, ఒక పార్లమెంటు ఆమోదాన్ని చెప్పి ఒక విధానాన్ని ప్రకటించడం జరిగింది. ప్రతి ఒక్క మైన్ను కూడా వేలం పాట ద్వారానే తీసుకోవాలని మేము ఒకటే డిమాండ్ చేస్తున్నాం. మా సింగరేణి సంస్థ పుట్టిన రోజు నుండి ఇప్పటి వరకు కూడా మా సింగరేణి సంస్థనే ప్రాస్పెక్టింగ్ చేసింది, మా సింగరేణి సంస్థనే సర్వే చేసింది. గోదావరి పరివాహక ప్రాంతంలో ఉన్నటువంటి ఎట్లా ఉండబోతుంది ప్రైవేటీకరణ వ్యతిరేకంగా ఆందోళన ఎట్లా ఉండబోతుంది? చాలా పెద్ద ఎత్తున కార్యాచరణ ఉన్నది మాది. ఇక్కడ ఉన్నటువంటి సింగరేణి కార్మికులందరూ కూడా ఆనాడు తెలంగాణ ఉద్యమంలో పాల్గొన్న సమయంలో తెలంగాణ రాష్ట్రం కావాలని సకల జనుల సమ్మె చేసిండ్రు. మొత్తానికైతే సింగరేణి రక్షించేందుకు బీఆర్ఎస్ అంతా కూడా ముందుకెళ్తుంది. ఇటు కార్మిక వర్గాన్ని సమాయత్తం చేస్తూ ఆందోళన కొనసాగించేందుకు సిద్ధమవుతున్న పరిస్థితి కోల్బెల్ట్ వ్యాప్తంగా కనిపిస్తుంది. థ్యాంక్ యూ సతీష్.